ప్రకృతి ఒకటి పాదు అలములు సుఖ దుఃఖములు రెండు గుణములు మూడు వేళ్ళు తగు రసంబులు నాలుగు ధర్మాదముకు రంగు నరిగిడి విధములైదింద్రియంబు ఆరు స్వభావంబుల శోకమోహాదులుర్ములు ధాతువులకయేడు పై పొరలెనిమిది ప్రంగులు భూతంబులైదు బుద్ధియు మనోహం కృతులును రంధ్రములు తొమ్మిదియును కోటరములు ప్రాణపత్రదశకం భుజీవేషపచయుగమును కలుగు సంసార వృక్షం కలుగ జయను నడగింప రాజవతనుల మీమ పోతన మహాభాగవతము దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణుని స్తుతించుట. పద్యభావము జీవులందరికీ ఈశ్వరుడవు నీవు ఒక్కడివే. ఈ సృష్టిలో సంసారమనే వృక్షము ఒకటుంది. దానికి ప్రకృతి అనే పాదు ఒకటి. సుఖదుఃఖాలనేవి దాని రెండు ఫలాలు. సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు మూడు దానికి వేళ్ళు. ధర్మము అర్థము కామము మోక్షమనే నాలుగు పురుషార్థాలు ఆ ఫలముల రసాలు. దానికి శబ్దము స్పర్శ రూపము ఋషి వాసన అనే ఐదు ఇంద్రియాలు గ్రహించే విధానాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే ఆరు స్వభావాలు ఆ వృక్షానికి గల ఆరు ఊర్ములు. రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్రము అనే ఏడు ధాతువులు ఆ వృక్షానికి గల ఏడు పొరలుగా ఉంటాయి. ఇంత తెలిసి ఇంకా తొట్టుపాటు పడడమెందుకు? పంచభూతాలు బుద్ధి మనస్సు అహంకారం అనే ఎనిమిది ఆ వృక్షానికి కొమ్మలు. పంగల నుండి సాగిన కన్నులు చెవులు ముక్కు పుటాలు నోరు మలమూత్రధారాలనే తొమ్మిది ఆ వృక్షానికి తొమ్మిది రంధ్రములు. ఆ సంసార వృక్షము ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానమనే పంచ ప్రాణాలు. నాగము కూర్మము కురుకురము దేవదత్తము ధనుంజయమనే ఐదు ఉపప్రాణాలు మొత్తం పది ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది. జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆ వృక్షముపై నివసిస్తూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికి మళ్ళీ లయము చెయ్యడానికి భగవానుడైన నీవు ఒక్కడివి అని బ్రహ్మాది దేవతలు వివరముగా ఆనందముతో శ్రీకృష్ణుని స్తుతించినారు. శుభం.